ఫ్రెండ్స్ చట్టాలు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటాయి అవి వాటి దేశ ఆచార సాంప్రదాయాలకు చారిత్రక భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఏర్పాటు చేసుకుంటారు అయితే విచిత్రం ఏంటంటే మీరు తెలుసుకోబోయే చట్టాలన్నీ మన దేశంలో లేవు ఎలాంటి నిషేధం లేదు కాబట్టి మనకు అవి వింతగా అనిపిస్తాయి అవేంటో ఓ లుక్కెద్దామా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది పూర్తిగా చూశాక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇప్పటిదాకా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి నా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందాలంటే ప్రక్కనే ఉన్న గంట సింబల్ చేసి ఆల్ లో పెట్టుకోండి నంబర్ వన్ జపాన్ ఇక్కడ లావు ఎక్కువ కావడం చట్ట విరుద్ధం చట్ట ప్రకారం ఇక్కడి కంపెనీస్ మరియు లోకల్ గవర్నమెంట్లు ప్రతి సంవత్సరం నలభై నుండి డెబ్బై నాలుగు ఏళ్ల వయసున్న జపాన్ పౌరుల యొక్క నడుము చుట్టు కొలత కొలుస్తారు దీని లిమిట్ మగవారికి థర్టీ త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అదే ఆడవారికి అయితే థర్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ ఇంచెస్ ఎవరైతే ఈ లిమిట్ కంటే ఎక్కువ ఉంటారో వారికి డైటింగ్ గైడెన్స్ ఇస్తారు అంటే ఏం తినాలో ఏం తాగాలో చెబుతారనమాట అంతేకాకుండా చిక్కబడితే వచ్చే చిక్కులు బక్క పడితే వచ్చే కిక్కులు అన్ని వివరిస్తారు మన దేశంలో తప్పక ఉండాల్సిన చట్టం మన దొడ్డుకి అడ్డు అదుపు లేదు కదా నంబర్ టూ ఇటలీ ఇటలీలోని ట్యూరిన్ నగరంలో మీ కుక్క లేకుండా రోజుకి మూడు సార్ల కంటే ఎక్కువగా రోడ్డు మీద నడిస్తే నేరం ఎవరైతే ఈ చట్టాన్ని బ్రేక్ చేస్తారో వారికి సిక్స్ అండ్ ట్వంటీ టూ డాలర్ల ఫైన్ వేస్తారు కానీ మీరు సార్లు కుక్క లేకుండా బయటకొచ్చారో అధికారులు ఎలా తెలుసుకుంటారు అనేది మాత్రం అస్పష్టం కుక్క ఉంటే చాలు ఏ దిక్కుకైనా వెళ్ళొచ్చు అనమాట నంబర్ త్రీ ఇటలీలోని మరో ఫ్యాక్ట్ ఇటలీలోని క్యాప్రి ఐలాండ్ లో శబ్దం చేసే అంటే చెక్క సోలు ఉన్న షూస్ వేసుకోవడం నేరం అలాగే సభ్యత లేని డ్రెస్ చేసుకోవడం కూడా నేరమే చెప్పుల సౌండ్ కి కూడా అంత ప్రాధాన్యత ఇచ్చే ఆ దేశం గొప్పది డ్రెస్ విషయం లో కూడా చూసే వాళ్ళకి గౌరవంగా ఉంటేనే మంచిది నెంబర్ ఫోర్ థాయ్లాండ్ ఈ సిగరెట్స్ మరియు ఈ బరాక్లను లను థాయిలాండ్ లో వాడకూడదు దీన్ని అతిక్రమిస్తే ఫైన్ వేస్తారు లేదా పదేళ్ల వరకు జైల్లో వేస్తారు జైలు కి వెళ్లాలంటే థాయ్లాండ్ కి నంబర్ ఫైవ్ రష్యా రష్యాలోని చెలియా బిన్స్ మరియు మాస్కోలో ఒక చట్టం ఉంది అదేమంటే డర్తీగా ఉన్న కారుని డర్తీగా ఉన్న నెంబర్ ప్లేట్ తో ఉన్న కారుని నడిపిన ఫైన్ వచ్చేసి టూ రూబుల్స్ వేస్తారనమాట శుభ్రతకి ఆ దేశంలో ఇచ్చే ఇంపార్టెన్స్ అలాంటిది మన దేశంలో కార్లని బైకులని బురదలో దొర్లించి తీసుకెళ్లిన బుద్ధి చెప్పేవాడు ఉండడు నెంబర్ సిక్స్ సింగపూర్ సింగపూర్ లో చూయింగం తినడం పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి బ్యాన్ చేశారు ఒక్కసారి దాన్ని తింటే వెయ్యి డాలర్స్ ఫైన్ వేస్తారు రెండోసారి తప్పు చేస్తే రెండు వేల డాలర్లు ఫైన్ వేస్తారు మూడోసారి గనక చేస్తే అక్కడి వీధులను ఊడ్చే కష్టమైన లేబర్ పని చేయాల్సి వస్తుంది అప్పుడు అయా అనే బోర్డు కూడా తగిలిస్తారు అంటే పనికిరాని వస్తువులను రోడ్డు మీద పడేసేవాడనమాట మన దగ్గర అయితే చూయింగం నోట్ లో వేసుకొని కాలేజీలు కంపు చేసినా రోడ్లు పాడు చేసినా హిట్టుకుంటాం గాని పట్టించుకోం నంబర్ సెవెన్ మలేషియా అండ్ సింగపూర్ మలేషియా సింగపూర్ లలో ఉమ్మి వచ్చిందంటే చచ్చామే రోడ్డు మీద గాని ప్రైవేట్ ప్లేస్ లో గాని పబ్లిక్ ప్లేస్ లో గాని ఎక్కడైనా పొరపాటున ఉమ్మి వేస్తే హండ్రెడ్ రింగిట్లు కట్టాల్సిందే కేవలం ఎక్కడైతే డ్రైవ్ ఉంటాయో ఎక్కడైతే ఉంటాయో అక్కడే ఉమ్మి వేయాలి కానీ మన దేశంలో ఉమ్మి వచ్చిందంటే చాలు పబ్లిక్ ప్లేస్ అయినా పక్కింటి ప్లేస్ అయినా పవిత్ర ప్లేస్ అయినా అపవిత్రం చేయాల్సిందే నంబర్ ఎయిట్ స్విట్జర్లాండ్ ప్రపంచంలోనే అతి కఠినమైన యానిమల్ క్రియాలిటీ లాస్ స్విట్జర్లాండ్ లో ఉంటాయి అక్కడ ప్రజలు గోల్డ్ ఫిష్ లను తమ వద్ద ఉంచుకోవడానికి ఇష్టపడతారు కాకపోతే ఒక్కటి కాకుండా ఎక్కువ గోల్డ్ ఫిష్ లను ఉంచుకోవాలి ఒకవేళ ఒకటే ఉంచు ఐసోలేషన్ క్రింద నేరంగా పరిగణిస్తారు ఫైన్ వేస్తారు నంబర్ నైన్ కరీబియన్ కంట్రీస్ మన దగ్గర మిలిటరీ డిజైన్లలో దుస్తులు వేసుకుంటే ఏమీ కాదు కానీ కరీబియన్ కంట్రీస్ అయిన బార్బడోస్ సెయింట్ విన్సెంట్ మరియు సెయింట్ లూసియా లాంటి దేశాలలో ఇలాంటి దుస్తులు వేసుకోవడం నిషేధం అలా వేసుకోవడం మిలిటరీని అవమాన అవమానపరిచినట్లుగా భావిస్తారు మనం వేసుకునే డ్రెస్సులకు ఓ విలువ ఉంటుంది అవి ఎవరు వేసుకోవాలో వాళ్ళు వేసుకుంటేనే వాల్యూ ఉంటుంది నంబర్ టెన్ శ్రీలంక బుద్ధుని విగ్రహాలను బౌద్ధ సంబంధిత వస్తువులను అగౌరవ పరిస్తే సీరియస్ నేరంగా పరిగణిస్తారు శ్రీలంకలో ఈవెన్ టూరిస్టులైనా అంతే నేరం చేసినట్లుగా జైలుకెళ్తారు సింహంతో సెల్ఫీ అయినా తీసుకోవచ్చు గానీ బుద్ధుని శిల్పంతో సెల్ఫీ తీసుకోవద్దు అలాగే బుద్ధుని పచ్చబొట్టు కూడా నిషేధం మతానికి వాళ్ళు ఇచ్చే గౌరవం అలాంటిది కానీ మన దగ్గర ఒక మతం వాళ్ళు మరో మతం వాళ్ళు కించపరచుకోవడం సాధారణం కొట్టుకుంటే తప్ప కాకీలు పట్టించుకోరు నంబర్ లెవెన్ ఇటలీ ఇటలీలోని సెయింట్ స్క్వేర్ వెనిస్ లో పొరపాటున పావురాలకు ఏదైనా ఫుడ్ పెట్టారో సెవెన్ హండ్రెడ్ డాలర్ల ఫైన్ కట్టాల్సిందే ఎందుకంటే అక్కడ ఉన్న చారిత్రక కట్టడాలలో పావురాలు చేరి రెట్టలేసి వాటి డామేజీ కి పాల్పడుతున్న సందర్భంగా వాటి సంఖ్యను తగ్గించడానికి ఈ చట్టాన్ని తెచ్చారు మన దగ్గర కూడా మసీదుల్లో పావురాలను వాటి రెట్టలను చూస్తుంటాం నంబర్ ట్వెల్వ్ స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్ లోని కొన్ని అపార లేదా కొన్ని బ్లాక్స్ లలో రాత్రి పది తర్వాత టాయిలెట్ లో ఫ్లష్ కొడితే నేరంగా భావిస్తారు నిజానికి ఫ్లష్ వల్ల వచ్చే సౌండ్ ఇబ్బందిగా ఉంటుంది అందుకే ఇలాంటి చట్టం చేశారు మరి పది తర్వాత అర్జెంట్గా గా టాయిలెట్ కెళ్లాల్సి వస్తే వాడి పరిస్థితి ఏంటో మరి నంబర్ థర్టీన్ చాద్ మన దేశంలో ఏదైనా మ్యూజియం హిస్టారికల్ ప్లేస్ విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఫోటోస్ తీయాలంటే కెమెరా పర్మిషన్ తీసుకుంటాం కేవలం అలాంటి ప్రదేశాలలో మాత్రమే అవసరం అనమాట కానీ ఈ దేశంలోకి కెళ్లి మిలిటరీ బిల్డింగ్స్ ఎయిర్ ఫోర్ట్స్ అనే కాదు ఏ ఫోటో తీసినా నేరమే కాకపోతే అక్కడి మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ నుండి కెమెరా పర్మిట్ తీసుకుంటే మాత్రమే అది లీగల్ గా పరిగణించబడుతుంది లేకపోతే ఫైన్ తడిసి మోపిడవుతుంది అనమాట నంబర్ ఫోర్టీన్ గ్రీస్ ఆర్కియోలాజికల్ సైట్స్ దగ్గర చారిత్రక కట్టడాల దగ్గర హై హీల్స్ తో తిరగడం ఇక్కడ నిషేధం ఎందుకంటే ఈ హీల్స్ వల్ల ఆ హిస్టారికల్ ప్లేసులు పాడయ్యే అవకాశం ఉంది నంబర్ ఫిఫ్టీన్ కెనడా కెనడాలో బేబీ వాకర్లను వాడితే నేరం అవి పిల్లలకు అంత సేఫ్ కాదని ప్రతి సంవత్సరం గాయాల రేటు పెరుగుతుందని అక్కడి గవర్నమెంట్ అలా చేసింది ఎవరైనా బేబీ వాకర్ తో కనిపిస్తే వన్ లాక్ డాలర్స్ ఫైన్ లేదా సిక్స్ మంత్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది బేబీ కి నడకలు అమ్మ నేర్పించాలి గాని ఇలాంటి బొమ్మలు కాదు నంబర్ సిక్స్టీన్ ఫిలిపీన్స్ ఫిలిప్పీన్స్ లో ఒక చట్టం ఉంది ఇక్కడ విడాకులు అనేవి ఇల్లీగల్ చచ్చేదాకా చుట్టూ తిప్పుకోవాల్సిందే రద్దు చేయడం ఒక్కటే మార్పు మార్గం అది కూడా మన పార్ట్నర్ మానసికంగా అస్సలు బాగాలేడని నిరూపించాలి ఇది కూడా అనేక ఏళ్లు పట్టే అతి కష్టమైన పని నంబర్ సెవెంటీన్ డెన్మార్క్ ఇక్కడ చట్టం ఉంది దాని ప్రకారం పేరెంట్స్ తమ పిల్లలకి ఇష్టం వచ్చినట్లుగా సిల్లి పేర్లు పెట్టుకోవడానికి వీల్లేదు ప్రభుత్వమే సెవెన్ థౌజండ్ నేమ్స్ తో ఒక అప్రూవ్డ్ లిస్ట్ ప్రకటిస్తుంది ఆ లిస్టు లోని పేరు గాని లేదా ఒక పేరున్న అప్రూవల్ కోసం గవర్నమెంట్ కు పంపడం గాని మనం చేయాలి మంకీ మంకీన ఫ్లూటో మొదలైన పేర్లు బ్యాన్ అయిన లిస్ట్ లో ఉంటాయనమాట నంబర్ ఎయిటీన్ మాల్దీవ్స్ ముస్లిం దేశమైన మాల్దీవ్స్ లో ఇస్లాం బోధనకు వ్యతిరేకంగా ఫర్ ఎగ్జాంపుల్ పోర్నోగ్రఫీ పోర్క్ ఆల్కహాల్ మరియు బైబిల్ ఎనీ నాన్ ఇస్లామిక్ రిలీజియన్ టెక్స్ట్ లాంటి వాటిని స్ట్రిక్ట్ గా బ్యాన్ చేశారు ఒకవేళ వేరే మత టూరిస్ట్ అయితే వారి దగ్గర కేవలం ఒకే ఒక మత గ్రంథం మాత్రమే అనుమతిస్తారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ గ్రంథాన్ని బీచులలో గాని ఇతర స్థలాలలో కానీ వదిలేయకూడదు లేకపోతే నంబర్ నైన్టీన్ మెక్సికో మెక్సికో లో సైకిల్ తొక్కాలన్నా బైక్ మీద వెళ్లాలన్నా మనం తప్పకుండా రెండు కాళ్ళు పెడల్స్ మీద ఫుట్ రెస్ట్ మీద వేయాలి చేతులు హ్యాండిల్ బార్స్ మీద ఉంచాలి కళ్ళు ముందుకు చూడాలి అజాగ్రత్తగా సైకిల్ గాని బైక్ గాని నడిపితే ఫైన ముక్కు పిండి వసూలు చేస్తారు మన దగ్గర కొందరు కుర్రాళ్ళు బైక్ మీద కూర్చుంటారు అన్ని వదిలేస్తారు కర్మ కాలితే ప్రాణాలు కూడా నంబర్ ట్వంటీ బొగోటా కొలంబియా ఈ దేశాలలో సంవత్సరానికి ఒకసారి డే వితౌట్ కార్ అని జరుపు ఈ రోజు మాత్రం రోడ్డు మీదకు కారును కానీ మోటారు బైక్ ను తీసుకెళ్లడం నిషేధం ఆ స్పెషల్ డే రోజున ఉదయం ఐదు గంటల నుండి సాయంత్రం ఏడున్నర వరకు డ్రైవ్ చేస్తే పదిహేడు వేల డాలర్ల ఫైన్ వేస్తారు దీని వల్ల పెట్రోల్ ఆదా అవుతుంది ప్రకృతి ఫిదా అవుతుంది ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్